చెప్పారు గురువు గారు చాలా చక్కగా తెలియజేస్తారు కథకే ఏ పాట పాడుతాం ఇప్పుడు ఇంకొక మరి చాలా ప్రసిద్ధి చెందిన ఒక పాట సినిమా పాట ఒక పాడబోతున్నాను పోతున్నాను మీద చాలా ఉత్సాహంగా ఉండే ఒక పాట ఇప్పుడు అంటే మన డిస్కషన్ లో మంచి ఊపి తెప్పించాలని డిసైడ్ అయ్యా అనమాట చిన్నారి ఈ చిట్టెలు భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిర ముజ్జగములు తిప్పిందిరా హో హో జన్మధన్యం చిన్నారి ఈ చిట్టెలు భరించరా లంబోదరా పాపం కొండంత నీ పెనుభారం ముచ్చమటలు కక్కిందిర ముజ్జగములు తిప్పిందిర హోహో హో హో జన్మధన్యం അംബരി ഉണ്ടെല ഇതരം അമ്പ സുത എന്ത ലഭിച്ചുരാ കനക്കേ ഏനുഗു കഥ ചിത്രം കഥ ദണ്ടാലയ്യ ഉണ്ടാള ദേവ നീ അണ്ട ദ ഉണ്ടാലയ്യ ചൂപിച്ചയ പിണ്ടി ആരോഗ്യ തൊണ്ടമെത്തി ദീവിച്ചയ తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్య హో దండాలయ్యా ఉండ్రాళయ్యా దయుంచయ్య దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా వావ్ 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 సూపర్ 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 కాస్తే హరికృష్ణ సొమ్ము గారు మీ నోట్లోంచి నాకైతే నిజంగా ఇప్పుడు అర్థం ఖచ్చితంగా వినాలని ఎందుకంటే ఈ పాట చిన్న పెద్ద అనే తేడాయే లేదు ఎవ్వరి చేతులనే కాలు కదిపిస్తుంది అలా ఉంటుంది నిజంగా సో వినాయకుడు పా నిమజ్జనం అన్న ఏదైనా సరే మొదటగా గుర్తొచ్చేంత ఆదరణ పొందు భగవత్ స్వరూపానికి అలాగే భగవంతుని యొక్క లీలకు అసలు దేనికి ఉండదండి ఎందుకు అంటే మొట్టమొదటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చాలా బరువు గలవాడు ఎటువంటి బరువు గలవాడంటే